ప్రాబ్లం. నేను ఒకసారి పోతాను. అత్త నల్లంగా అయిపోయింది అన్నమాట. నల్లతామర పురుగు మిర్చిలో, ఇది ఇండియన్ ఓషన్ నుంచి వచ్చింది. 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో మిర్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎకరాకి 4-5 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ మిర్చి తోట రైతు మన హనుమంతరావు చౌదరి మనతో ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా మిర్చి పండిస్తున్నారు, కానీ ఈ సంవత్సరం 4-5 క్వింటాలు కూడా ఎక్కడా దిగుబడి రాలేదు. కానీ ఇదిగో కనీసం 3 రోజులకు ఒకసారి మందులు కొట్టి, 3 రోజులు మందులు కొట్టి కనీసం ఒక 10-15 క్వింటాలు ఈ మాత్రం తోటలు కూడా ఎక్కడా కనపడలేదు నాకు. గుంటూరు నుంచి మొత్తం చూస్తూ వచ్చా కానీ ఈ మాత్రం తోటలు కూడా 1-2 గంటలు లేవు. ఈ సంవత్సరం 10-15 క్వింటాలు వచ్చేదే కష్టం. అది కష్టం. ఏం మందులు వేసావు దీనికి? చేపను, అభాషణ, రీజెంట్, ఇంకా ఫ్రైడ్, మనం కొట్టే జంపు ఫ్రైమ్ అనేది ఉందా? ఫ్రైడ్ ఇప్పుడు కొట్టడం ఎక్కువ. జంపు, చేపను, అభాషణం, ప్రకాశ పొట్లాలు అట్ట నల్లంగా అయిపోతాయి అన్నమాట. పోత రసం పిలవమని ఈ నల్ల తామర పురుగు పువ్వులకే ఎక్కువ వస్తుంది. పువ్వులకి ఇవన్నీ తినేయడం వల్ల నల్లగా అయిపోయి రంగు మారిపోవడం రాలిపోవటం. అంతే, కరెక్ట్గా మిర్చి వేసి మంచి కాపు దిగే సమయంలో అటాక్ చేసింది. ఇది అందరికీ రైతులందరూ తెలిసింది. ఇది బొబ్బర ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ బొబ్బర గతంలో వచ్చేది కానీ కనీసం ఒక 10-20 క్వింటాలు అయినా కాసాయి. 2 కాపులు కాసిన తర్వాత ఈ బొబ్బర వచ్చేది. అయితే కొన్ని రకాలకు వచ్చేది, కొన్ని రకాలు తట్టుకునేవి. నల్ల తామర పురుగు మాత్రం ఏ వెరైటీని కూడా వదిలిపెట్టలేదు. ఏ ఒక్క వెరైటీ కూడా బొబ్బర అయితే కొన్ని వెరైటీస్ బొబ్బర తట్టుకుంటాయి కొద్దిగా 80% దాకా. కొన్ని రకాలు అయితే తట్టుకోవు కానీ ఇవన్నీ బొబ్బర. తేజ మిర్చి కనీసం సైజు కూడా పెద్దగా రావడం లేదు. లాస్ట్ కోతలో కనుక మనకి చివరి కోతలో ఒక సైజు కనుక వచ్చినట్టు వస్తున్నాయి ఈ పురుగు దెబ్బకి. అట్ట నల్లంగా మారిపోవటం రంగు. పురుగు మందులు మామూలుగా ఎన్ని రోజులకి? 3 రోజే. 3 రోజు కొట్టడం రెండు మధ్యలో 2 రోజులు గ్యాప్. 2 రోజులు ఇలా కొట్టి అనుకో, రేపు ఎల్లుండి ఆగటం, ఎల్లుండి ఒకటి. ఈ లెక్కన మామూలుగా ఈ మామూలు 2.5 ఎకరాలకి కొట్టినప్పుడల్లా 4000 అయితే 4000 ఖర్చు. 3500, 4000, ఒక్కోసారి ట్రేసర్ ఒకసారి కొడితే 5000 అయిపోయింది. ట్రేసరంగా కొడుతున్నారా? ఒకసారి కొట్టాం మనకు. ఏది అది మామూలుగా అయితే అది అంత ముందు ఫస్ట్ లో శనగపచ్చ పురుగు వాడేవాళ్ళు. అది నల్లదానం వరకు కొడుతున్నారా? మరి మెత్తదానం. ఎంత ట్రేసర్? 17-50. 17-50 అయింది. 100 బుడ్డి చిన్నదే. చిన్న వందే. ఇది ఎకరానికి చాలదు. ఎకరానికి ఒకట్లే. ఎకరానికి ఒక బుడ్డి. 2.5 ఎకరం కాదు చాలు, ఒకటి 3 కొట్టాలి. అప్పుడు మళ్ళీ దాంట్లో వేరే ఏమైనా కలపాలనా? వేరేది టైసర్ అయితే అవసరం లేదు, పని చేయదు అంటారుగా. టైసర్లో ఏం కలపరు? టైసర్ అయితే దానికి కూడా నల్ల పురుగు అసలు నల్ల తాగడం అసలు ఏం చావడం అబ్బే దానికి అసలు ఏది చావట్లే. టైసర్ అంటే వచ్చిన కొత్తలో మామూలుగా అసలు కొడితే 15 రోజులు చూసే పని లేదు. పచ్చిశాలకల్లి శనగ పచ్చ పురుగు బీటీ రాకముందు, బీటీ వచ్చినాక ఇంకా బీటీ వేసారు కాబట్టి కొన్నాళ్ళు ఆపారు. అప్పుడు అవాంటు టైసర్ వచ్చినాయి. అవాంట్ అనేది అసలు తీసేసారు. 20 సంవత్సరాలు అయింది ట్రేసర్. 20 సంవత్సరాల పైన బీటీ వచ్చే ముందు వచ్చింది. 2-3 సంవత్సరాలు అచ్చం ట్రేసరే కొట్టారు. తర్వాత ఇంకా బీటీ వచ్చి కొన్నాళ్ళు బీటీ ఆపింది. నీళ్ళు 10 రోజులు పెట్టాల్సిందాగా. సైజులు పోయితే ఈ దోమ వల్ల ఆ చెట్టుకున్న రసం అంతా పీల్చేసి నల్లి దోమ. ఏమైతే కాయ కూడా గట్టిగా వస్తుంది తొడే. ఎంత అయితే అసలు ఎకరానికి మామూలు పెట్టుబడి కౌలు కాకుండా, మామూలు కౌలు రైతు కాకుండా సొంత భూమి కాబట్టి 50-60 వేలు కావాలా? 50-60 వేలు పెట్టుబడి ఏటికే మందులకే. మందులకే 50-60 వేలు. 60 వేలు పడితే మళ్ళీ కోత కోలు ఖర్చులు అన్ని అదనంగా ఉంటాయి కదా. క్వింటాలు 2000 క్వింటాలకి 2000 వేసుకో. 2000 వేసుకున్నా 8 క్వింటాలు అయితే 2000 ఏరడానికి పండిన తర్వాత. పండినాక మామూలుగా ఒక 60 వేలు పురుగు మందులకే. ఏదైతే ఒక 100000 ఎకరానికి, 100000 చివరికల్లా 100000 అయితే మామూలు 10 క్వింటాలు 15 అయితే ఇబ్బంది లేదు.
పదిహేను గంటల ఖర్చు వస్తాయి, అందులో ఒక ఐదు గంటలు మళ్ళీ తాలు పోతాయి కాబట్టి ఇప్పుడు అంతా మచ్చ నల్లకాయ అయిందిగా, నల్ల మచ్చ వచ్చింది, నల్ల మచ్చ వస్తుంది, అది తాలూకు ఎక్కువ ఎర్రగాయ తక్కువ, ఎర్రగాయలు రేటు అదే ఉంది, 6,000 7,000 మామూలు ఎరువులు బస్తాలు ఎట్టేస్తున్నారు, 5,000 తగ్గించిందా లేకపోతే 10 కట్టలు వేసేవాళ్ళు, ఎకరానికి 10 బస్తాలా, 7 తగ్గించేసారా, 7 నల్లి వస్తుందని వాళ్ళు సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ నల్లి పురుగు మందులు ఎక్కువగా కొట్టడం వల్ల అది అన్నిటి తట్టుకొని నిలబడిపోతుంది, చావడం లేదు, పురుగు మందులు తగ్గించి బలం మందు ఎక్కువ వాడమంటున్నారు, బలం మందు అయితే తీపింగా వస్తుంది అంటున్నారు సైంటిస్టులు, మొన్న వచ్చి బండారిపల్లి విసిదాల ఆ ఊర్లో తిరిగారు, ఇవన్నీ పీల్చినాయి, ఇప్పుడైతే కొంచెం నల్ల తామర తగ్గినట్టు అనిపిస్తుంది కొద్దిగా మా గతంతో పోల్చుకుందా, పోయిన నెల కన్నా కూడా వాతావరణం కొంచెం అనుకూలంగా ఉందా, వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టుంది, కొద్దిగా అనుకూలంగా ఉంది వాతావరణం, కొంచెం పోయిన చలి తగ్గింది కాద్య, బలం మందులు అయితే ఇంకా సన్న మెత్తరు కొమ్మ వచ్చి ఇంకా ఎక్కువైందంట, ఎక్కువైంది మరి అందరూ వాళ్ళ మా సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే పురుగు మందులు విపరీతంగా కొడుతున్నారు రైతులు, తెలియక పురుగు మందులు కొట్టి వాటికి అలవాటు అయిపోయింది, పురుగు మందులు కొద్దిగా తగ్గించి కొంచెం బలం మందులు వాడడం చెబుతున్నారు మరి ఢిల్లీ నుంచి వచ్చిన సైంటిస్టులు, అయితే వాళ్ళు చెప్పినారు కానీ ఆ పాటికి పోయినాయి తోటలన్నీ పోయినాయి, అప్పటికే ఈ మాత్రం తోటలు కూడా ఏడో ఒకటి కనపడుతుంది, అందరు దాదాపు వదిలేశారు, కనీసం 10 గంటలు కూడా అయ్యే పరిస్థితి లేదు, ఇప్పుడు ఏనా నమ్మకలేదు 15 కూడా ఒక కోత అని కోసింది, ఒక కోత ఏదో ఇప్పుడు ఇటుపోయిన తోటలు ఏమండి అడుగునిందా, ఏం లేదు ఏంటి చివరికాయలు ఏప్రిల్ నెలలో కాసిన కాయలు కానీ చివరికాయ పూత కూడా పెద్ద పూత ఏం లేదు, పూత లేదు మొద్దు పారిపోయింది, ఇదిగో ఇదంతా నీరు లాగే అసలు ఈ టైంలో సంక్రాంతి టైంలో ఎంత ఎత్తి పెరిగి అసలు మనిషి నడవాతి కాకూడదు, పోతుంది మనిషి పురుగు మందు కొట్టడానికి కూడా అవి సాల్వ్ చేసుకుని దాంట్లో పాయలు చేసుకుని తిరగాల, అట్లాడిది లాగేసి అడుగు రసం లాగి ఇంకా ఎనికి మరసపోవటం అన్నమాట, ఏదైనా వాతావరణం అనుకూలిత ఈ పురుగు మందులు ఎన్ని కూడా ఉపయోగం లేదు, ఊర పెట్టుబడి పెరిగిపోద్ది, మామూలుగా 30 క్వింటాలు పండించినప్పుడు ఎంత పెట్టుబడి లేదు, ఎంత పెట్టుబడి ఏముంది ఈ కాయలు, పూత పూత కూడా పెద్ద పూత ఏం కాదు, పూత కాదు పాడా అసలు పోయింది పని చెట్టు కదా 30 కాయలు పూత ఏం పూత, అప్పుడు ఈ టైంలో ఎంత కాపుండాలి, మా వంతున పక్కకు ఒరిగిపోవాలి కాయకి, అంతకుముందు పోయిన సంవత్సరం నువ్వు ఎకరానికి ఇక్కడ 30 30 క్వింటాలు బండిలా, తోట వేసిన 2 నెలలకి ఇంకా స్టార్ట్ చేసింది, 1 నెలలో మొత్తం దుమ్ము దులిపేసింది, చాలా మంది దున్నేశారు ఆటలు పెట్టి ఏం దీంతోనే ఏం కాదని, రైతులు కూడా ఇది తేజ 14,000 అని కానీ ఏసీ కాయలు అవి కూడా ఈ నల్ల మచ్చలు ఇవన్నీ 12,000 అంతే, ఏడన్న 1 మంచి కాయలు 13,000 కొత్త కాయలు, ఈ కొమ్మల కాయలు కాయలు ఏం కాయలు, కాయలు ఈ కాయలు కోయాలన్నా కూడా కింటానికి 15 మంది 20 మంది పడతారు, 20 మంది కోయలేరు బాబు, అంత కూలి ఎంత, కూలి 200 200 ప్రస్తుతానికి అది ఇలా కాడ వాళ్ళకి దగ్గర వాళ్ళకైతే పరుగులు వాళ్ళకి అయితే 50 రూపాయలు తీసుకోవడం అన్ని 15 మంది కూడా ఏం కొత్తారు డౌట్, 20 మంది పడతారు అంటే 4,000 కూలిపోయింది, 4,000 ఏరకుండానే ఏరకుండానే మళ్ళీ ఏరడంలో సగం సగం అయింది అనుకో, ఏరడానికి 10 మంది పడతారు, సగం సగం అయితే 10 మంది పడతారు, ఏ ఆడాలో తెలియదు అప్పుడు ఎర్రగాయలు తెల్లగాయలు, వచ్చే సంవత్సరం మరి ఏం చేస్తారు రైతులు, వేస్తారా ఏమేస్తారు, ఎక్కువ వేసి నష్టం కూడా 4 ఏళ్ళ నష్టం ఒకసారి వచ్చింది, ఒకసారి కనీసం పత్తి ఎలాగో గులాబీ పురుగుతో పనడం లేదు, నిర్దాటానికి గతకపోతే ఎంతో కొంత పర్లేదు ఖర్చులు వస్తున్నాయి అనుకుంటే నిర్దాట కూడా దెబ్బ కొట్టింది, ఇంత దెబ్బ కొట్టినాక మళ్ళీ ఇంకొచ్చేడు ఏలంటే రైతులు ఏమేస్తారు,
చాలా మంది మానుకుంటారు. ఈ పుటం వచ్చి తీసుకుపోయినారా పొలం దగ్గరికి వచ్చి ఈ క్రాపింగ్ చేశారా? పంటల బీమా మనిషిని పొలం దగ్గర నిలబెట్టి ఈ క్రాపింగ్ చేస్తారు, చేయలేదా? పంటల బీమా రాదు కట్ట చాలా లేదు, పంటల బీమా లేదు, పంటల బీమా ఉందని చెబుతున్నారు. ఈ క్రాపింగ్ చేసాము రైతుల దగ్గర, అసలు వచ్చిన ఎవరు పొలం దగ్గర వాళ్ళ ఈ క్రాపింగ్ చేసాము, వచ్చిన వాళ్ళు లేరు, ఎక్కడ అడిగిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళే లేరు. అసలు మీకు ఎట్టుంది చేయలేదు చూసి సైంటిస్ట్లు ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఎవరు తిరిగి చూసి పనిలేదు. వచ్చి అక్కడ ఎక్కడ రాలా, మనకి మనవులు మాత్రం రాలే, మనవులు రాదు, ఎవరు వస్తారు ఇక్కడ మామూలు చుట్టుపక్కల మెరదాట్లన్నీ ఏడే ఉంటాయి ఈ మండలంలోనే చుట్టుపక్కల గ్రామాల్లో. పురుగు మందులు తగ్గించుకుని పెట్టరేమో, కొడతా పోతా ఉంటాయి ఇంకా ఎన్నాళ్ళని కొడుతుంది. ఇప్పుడు 3,000-4,000 అయితే 3 రోజులు 3 రోజులకి ఎన్ని కావాలి? నెలకు 30,000-40,000 పెట్టుబడి, 40,000 నెలకు 10 సార్లు కొట్టాలి, 40,000 పెట్టుబడి ఒక నెల చూస్తే, కనీసం 10 గంటలు అన్న కాస్తే కనుక గిట్టుబాటు కాదు. అది కాసే అవకాశం లేదు, ఇంకా లేదు. ఆ పోతే ఏమో పోతా, అందులో నిలబడే పోతే ఏందో ఉండే పోతే అర్థం కాదు. అదే పరిస్థితి. తల్లి కాపు.